మనసులోనే ఆయన గుడి కట్టుకొని రోజుకు వందలసార్లు పూజ చేసే కొన్ని వేల మంది ఏకలవ్యుల్లో నేను ఒకణ్ణి. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తూ మా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. హలో అర్జున్. నిత్య, గొంతు గుర్తుపట్టం అనుకున్నాను అర్జున్. గుర్తున్నందుకు థ్యాంక్స్. 5 సంవత్సరాలు గుడ్ మార్నింగ్ అంటూ నిద్రలేపిన గొంతు నిత్య అది. ఇంకో 50 సంవత్సరాలు వినిపించకపోయినా మర్చిపోలేను. ఎలా ఉన్నావు నిత్య? ఇండియాలో ఉన్నాను అర్జున్, కలుద్దామా? ఇంకో 1 అవర్లో కప్పాలో కలుద్దాం. ఎవర్రా? నిత్య, ఇండియా వచ్చిందంట, కలుద్దామంటుంది. మీరు విడిపోయి 4 సంవత్సరాలు అయిందిరా. తరికి పిల్ల పిల్లలతో హ్యాపీగా ఉంది. నిన్ను చూస్తే ఇంకా లవ్ ఫెయిల్లో అలానే ఉన్నావు. ఇకనైనా బయటికి రారా. బయటపడడానికి నేనేం లవ్ వల్ల ఫెయిల్ అవ్వలేదురా, లవ్ కోసం ఫెయిల్ అయ్యాను. రెండూ ఒకటే కదరా, తేడా ఏంటి? ప్రేమ కోసం ఓడిపోయారా? ప్రేమ కోసం మాత్రమే ఓడిపోయా? తనకి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ కోసం నా ప్రేమ ఓడిపోయింది. తన కుటుంబ పరువు మీద ఉన్న ప్రేమ కోసం నా ప్రేమ ఓడిపోయింది. అంతేగాని ప్రేమ వల్లైతే కాదురా. అబ్బాయి అమ్మాయిని మోసం చేసే ప్రేమ, అమ్మాయి అబ్బాయిని మోసం చేసే ప్రేమ వల్లైతే అసలే కాదురా. అలాంటి ప్రేమ వల్లైతే నేనెప్పుడూ ఓడిపోలేదు, ఓడిపోను కూడా. ప్రేమ కోసం మాత్రమే ఓడిపోయా. సరేరా, తను వెయిట్ చేస్తుంటుంది, నేను వెళ్ళొస్తా. ఇంకెక్కడికి? నా ఫేవరెట్ ప్లేస్ కప్పాకే. అటు వద్దు అర్జున్, ఇటు. అర్జున్, ఎనీ ఆర్డర్ సార్? ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, తను వచ్చాక ఆర్డర్ ఇస్తా. ఏంటి మేడం, డల్గా ఉన్నట్టున్నారు. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అర్జున్. మన గురించి ఎంత తొందరగా చెప్తే అంత మంచిది, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏముంది నాన్న, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, అబ్బాయి చాలా మంచోడు, మీరు వెతికినా అలాంటి అబ్బాయి దొరకడు, శ్రీరాముడు లాంటి అల్లుడు వస్తాడని చెప్పు. సో సింపుల్. అబ్బా, అలా చెప్పినగా నొప్పేసుకుంటారా ఏంటి? అయినా నాకు రాముడు లాంటి మొగుడు వద్దు అర్జున్.
రావణాసురు లాంటి వాడు కావాలి. రావణాసురుడా? చెప్తా విని అర్జున్. ఎవరో చెప్పిన మాటలు విని సీతని అడవిపాలు చేసిన రాముడి కన్నా 11 నెలలు తనతోనే ఉన్నా పరాయి స్త్రీ అని తాకని రావణాసురు లాంటి వాడు కావాలి. బా చెప్పావు నిత్య, నీకు తెలియని కథ ఒకటి చెప్తా విను. దేవలోకంలో ఇంద్రుడి దగ్గర నాట్యం చేసే రంభా ఊర్వశి మేనకల్లో ఈ రంభని కుబేరుని కొడుకు నలకవరుడు వివాహం ఆడాడు. గొప్ప అందగత్త అయిన రంభం చూడగానే రావణాసురుడు ఇష్టపడ్డాడు. ఇదే విషయం వెళ్ళి రంభకు చెప్తే ఇదివరకే తనకు వివాహం అయిందని చెప్పింది. ఆ మరుక్షణమే రావణాసురుడు రమ్మను అత్యాచారం చేస్తాడు. ఇది తెలుసుకున్న నలకవరుడు కోపంలో బ్రహ్మదేవునితో కలిసి రావణాసురుడికి, నీవు ఇకపై ఏ పరాయి స్త్రీ అనుమతి లేకుండా కనీసం తాకినా కూడా తలవై ముక్కలై చేస్తావని శాపమిస్తాడు. ఆ శాప ఫలితమే సీతాదేవి మానరక్షణ. అయినా రావణాసురుడు సీతనెత్తుకొచ్చింది తనపై మోజుతో కాదు, సీతా స్వయంవరంలో తనకు జరిగిన అవమానానికి, లక్ష్మణుడి చేతిలో తన చెల్లెలు శూర్పణఖకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగా సీతనెత్తుకొచ్చాడే గాని తనపై మోజుతో కాదు. చాకలివాడు మాట విని సీతను దూరం చేసుకున్నా వేరే ఏ స్త్రీని కనీసం చూడకుండా ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తూ తన్నే ప్రేమిస్తున్న రాముడు కావాలో, కామానికి లొంగిపోయి కనిపించే ప్రతి స్త్రీపై మోజుపడ్డ రావణాసురుడు కావాలో నువ్వే తేల్చుకో. ఇలా నాతో లైఫ్ లాంగ్ ఉంటూ నన్నే ప్రేమిస్తూ నా తప్పులు సరిదిద్దే అర్జున్ కావాలి. ఆ నిత్య, అర్జున్ ట్రాఫిక్ లో స్టక్ అయిపోయా, ఒక 10 మినిట్స్ లో అక్కడ ఉంటా. పర్లేదు వెయిట్ చేస్తా. నిత్యా పర్లేదు నేను వెయిట్ చేస్తా. ఏంటి వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా? నీకెలా చెప్తే అర్థమవుతుంది అర్జున్, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఆయన్ని బాధ పెట్టి నేను ఈ పెళ్లి చేసుకోలేను, అర్థమవుతుందా నీకు? ఎవరైనా ప్రేమను చూపిస్తారు, కోపాన్ని దాచుకుంటారు, బాధని పంచుకుంటారు. కానీ నువ్వు కోపాన్ని చూపిస్తున్నావు, ప్రేమను దాస్తున్నావు, బాధని నువ్వు ఒక్కదానివే అనుభవించాలనుకుంటున్నావు. ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే నిత్య, నీకు వస్తున్న ఈ కోపానికి కారణం కూడా ఆ ప్రేమే. నాకు దూరం అవ్వకూడదన్న నీ ప్రేమే ఈ కోపానికి కారణం. దాచుకో నిత్య, ఆ కోపాన్ని నీలోనే దాచుకో. చూపించు నా మీద నీకున్న ప్రేమని మీ నాన్నకు చూపించు. అర్థమయ్యేలా చెప్పు. వెంటనే ఒప్పుకోరు, టైం పడుతుంది. పర్లేదు వెయిట్ చేద్దాం, వాళ్ళకి అర్థమయ్యేదాకా వెయిట్ చేద్దాం. వాళ్ళకి అర్థం కావాలని 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాను అర్జున్, ఒప్పుకోవట్లేదు. ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకో వారంలో నా పెళ్ళి. అర్జున్. నిత్య, సార్ ఆర్డర్ ప్లీజ్. నాకు ఒక వెజ్ బిర్యానీ. మరి నీకు? ఎనీథింగ్, నథింగ్ స్పెసిఫిక్. 2 వెజ్ బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా స్పెసిఫిక్గా పెట్టుకో అర్జున్, మనకంటూ కొన్ని టేస్ట్ ఉండాలి కదా. ఒకప్పుడు ఉండేది ఒక అమ్మాయినే స్పెసిఫిక్గా పెళ్లి చేసుకోవాలని, కానీ తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఏది స్పెసిఫిక్ పెట్టుకోవట్లే. ఇప్పుడు నాకు 2 ఇయర్స్ పాప అర్జున్, ఇంకా నా గురించి ఆలోచించడం కరెక్టే అంటావా? తెలుసు సాన్వి, ప్రేమను నిరూపించలేమంటారు, కానీ నువ్వు నీ ప్రేమని, సారీ నువ్వు మీ ఆయన మీ ప్రేమను నిరూపించవచ్చు. సాన్వి, సింబల్ ఆఫ్ యువర్ లవ్. అయినా నా ప్రేమ నాలోనే ఉంచుకున్నా గానీ నిన్నెప్పుడు టార్చర్ పెట్టలేదే, నిన్ను ఇబ్బంది పెట్టినంత వరకు ఇది కరెక్టే. అర్జున్ ప్లీజ్, మన విడిపోయి 4 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికైనా చేంజ్ అవ్వు. అవును కరెక్టే, మనం విడిపోయి 4 ఇయర్స్ అవుతుంది, నీకు పెళ్ళై కూడా 4 ఇయర్స్ అయింది. ఈ 4 ఇయర్స్లో కొన్ని లక్షల సార్లు మీ ఆయనకు ప్రేమను పంచుంటావు, కొన్ని వేల సార్లు ముద్దు పెట్టుంటావు, కొన్ని 100ల సార్లు కలిసి దాని రిజల్టే ఈ సాన్వి. అయినా ఏం మారింది నిత్య ఈ 4 ఇయర్స్లో? సారీ, 4 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయికి చూపించిన లవ్, కేరింగ్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. మారిందల్లా ఒకటే, అప్పట్లో అనుభవించడానికి ప్రేమ ఉండేది, ఇప్పుడు నరకం ఉంది. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు అర్జున్, మనం ఊహించిన చేంజెస్ వస్తూ ఉంటాయి. నిజమే అనుకుంటా, అందుకేనేమో అప్పట్లో రోజు ప్రేమించమంటున్న అమ్మాయే ఇప్పుడు కనీసం నాలో కూడా దాచుకోద్దని అంటుంది. నువ్వు దూరం అయ్యాక రోజు ఏడ్చేదాన్ని, ఏడ్చిన ప్రతిసారి నా కన్నీళ్లు తుడవడానికి ఒక కొత్త ప్రేమ దొరికింది. ఆ ప్రేమే సాన్వి రూపంలో సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు అర్జున్ నన్నే తలుచుకుంటూ బాధపడతావు? మర్చిపో నేను మిగిల్చిన బాధని,
గుర్తుపెట్టుకో మన జ్ఞాపకాలని, వెతుకు నిన్ను సంతోషపెట్టే ఆ కొత్త ప్రేమని, వాళ్లపై చూపించు అర్జున్ రోజు ఆ ప్రేమని. అసలు నువ్వు ఇంకా ఇలానే ఉన్నావని తెలిస్తే కలిసేదానే కాదు. బాయ్ అర్జున్. దగ్గర దూరం ఇవి కళ్ళకే గాని మనసుకు కాదు, దానికి తెలిసినవి రెండే, గాయాలు జ్ఞాపకాలు. ప్రేమించిన వాళ్ళు దూరమయ్యాక ఆ గాయం వల్ల వచ్చిన జ్ఞాపకాన్నే తలుచుకుంటూ బాధపడే కన్నా వాళ్ళు దగ్గరగా ఉండేటప్పుడు వాళ్ళతో పంచుకున్న జ్ఞాపకాలను తలుచుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పడమే మా ఈ చిన్న ప్రయత్నం.